మోసే గారికి కోరుకుందట ఏంటది ప్రభువా నన్ను అక్కడికి వెళ్ళని ప్రభావా అంటే కుదరదు అన్నాడట అలా కాదు ప్రభావా ఒకసారి వెళ్ళని ప్రభు అడుగు పెడతాను ప్రభా అందులోకంటే చూసి చచ్చిపో కుదరదు అన్నాడు పాపం చూసే చచ్చిపోయాడు ఇప్పుడు మీ లెక్కల ప్రకారంగా మోసే గారు కూడా ఏమవ్వాలి మరి అంతకంటే బుద్ధిహీనమైన తప్పు ఇంకోటి ఉంటుందా మాట అనొచ్చా మనం సో మాట్లాడేటప్పుడు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అది వాక్యానుసారమా కాదా ఉండవు మనకి కోరిక తీరకుండా చచ్చిపోయిందండి రాత్రికి మా ఇంటికి వచ్చిందండి నీ గురించేనేమో వెళ్ళిపో నువ్వు కూడా నువ్వు అన్ని బుద్ధిహీనమైనవే ఏవి రుజువులు ఉండవు ఆధారాలు ఉండవు పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు పిచ్చి మాటలు పైత్యం ఎక్కువైపోయి కొంచెం పైత్యం తగ్గితే ఇలాంటి మాటలు రావు లంకనాలు చేయించేది శుభ్రంగా నెల రోజుల పాటు ఏమండి కాబట్టి కోరికలతో నిండిపోయి కోరికలు తీర్చేవాడే దేవుడు అన్న భ్రమలో బ్రతుకుతున్న రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈ రాత్రి నీ మరణం అయితే దేవుడిని ముందుకొచ్చి అడుగుతున్నాడు ఏం కావాలో కోరుకో అని ఏం కోరుకుంటావు అబ్రహాము లాంటి కోరిక ఉందా నీ దగ్గర నిజం చెప్పుందా ఎప్పటి వరకు అయితే లేదు నాకు తెలిస విషయం నేను ఈ విషయం చెప్పేంత వరకు అయితే నీ దగ్గర ఏమీ ఆ లక్షణాలు ఏం కనబడలేదు అన్ని చీకటి లక్షణాలే కనబడ్డాయి అంత అదంతా అబ్రహాముకున్నంత విశ్వాసంతో నాకు పరలోకం చాలండి నిత్య జీవితం చాలండి దానికోసం ఎదురు చూస్తున్నానని అంత గొప్ప భక్తి జీవితం నీ దగ్గర ఉందా నేను ఇవేం చెప్పకుండా అమ్మ మీకు ఏం కావాలో కోరుకోండి రాత్రి ప్రార్థన చేద్దామంటే ఒక్కొక్క కూరగాయల లిస్ట్ చెప్పేది రేపాటికి చాలా చెప్పేది కూరగాయల లిస్టు నాకండి అప్పు రావట్లేదండి వసూలు ఎలా ప్రార్థన చేయండి నేనేమో గల్ఫ్ వెళ్ళి వెళ్ళిపోవాలనుకుంటున్నానండి మా వాడికేమో ఉద్యోగం రావాలండి మా ఆయనకేమో మేడెక్కు దొక్కాలండి ఇదోటి చెప్పి ఇంకా ఇవి తప్ప నువ్వు మంటికి మార్చబడబోతున్నావు ఈ రాత్రి అది జరిగితే నీ ఆత్మ పరిస్థితి ఏంటి నీకు రక్షణ గురించి తెలుసా నిత్య జీవితం గురించి తెలుసా తండ్రున్న చోటికి వెళ్ళాలన్న ఆలోచన లేదా ఈ లోకం శాశ్వతం కాదని అబ్రహాము దేశాన్ని ఇస్తేనే పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ పరలోక సంబంధమైన దేశం కోసం భక్తులు చూస్తే భక్తిహీనంగా వాళ్ళు వదిలిపోయిన లోకం కోసం మనం చూస్తున్నాం అబ్రహాముకు ఇస్తే వద్దు అనుకున్నాడట యాక్తు అనుకున్నాడు మరి ఏం కావాలని ఎక్కువ హృదయంలో కోరిక కలిగిన్నాడు పరలోక సంబంధమైన దేశం ఆయన యాక్తు అన్నదాన్ని మనం కావాలంటున్నాం అప్పుడు ఆయన నాకు ఎవరు గుర్తు నయమాను దగ్గర వద్దన్న దాన్ని ఈ గహజీ ఏం చేశాడట గురుగారేమో యాక్తు నాకు వద్దు అన్నడట పడగలవా ఏమో నాకు అక్కర్లేదు పో అన్నాడట గెహజీ అనుకున్నాడట మా గురుగారికి బుద్ధి లేదు బొత్తిగా అనుకున్నాడట అని పరుగు పొరుగు పొరుగెత్తిపోయాడట వాటి వెనక గురుగారి దగ్గర ఏం నేర్చుకున్నాడు మరి పొరుగెత్తి 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 మళ్ళీ అందులో అబద్ధాలు పచ్చి అబద్ధాలు అబద్ధాలు ఆడి మోసి తెచ్చుకున్నాడు చివరికి ఏమొచ్చింది అవన్నీ అక్కడే వదిలేశాడు కానీ కుష్టి పట్టుకెళ్ళాడు ఆ నయమాన్ని ఏదైతే వదిలేశాడో అది వెళ్ళి తెచ్చుకున్నాడు అది అసలు విషయం అలా వదిలేసిపోతే ఎలాగయ్యో బాబు కుష్టు అలా ఉండాలది అయ్యో కుష్టు వదిలేసిపోతావా నాకు ఇచ్చేయి అంటే ఇప్పుడు నయమాను వెనక ఎంత పరిగెత్తి తెచ్చుకున్నది కుష్టా వెండి బంగారాలు కాదా ఆస్తులు కాదా అబ్బే కుష్టి తెచ్చుకున్నాడు వెళ్ళి అతనేమో వదిలేసిపోయాడు ఇతను వెళ్ళి బాబా బాబాబా అలా వదిలేసి బాబు నామేదేసే బాబు అదేదో ఆ కుష్టి నా నా కుటుంబం మీద వేసే బాబు నువ్వు వదిలేసిపోతే ఎలాగ బాబు అనుకుని దాని వెనక పరిగెత్తాడు ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు భక్తులు ఏదైతే వద్దని వదిలేశారో ఏది కావాలని వాళ్ళు పరిగెత్తారో మనం వాళ్ళ పేరు చెప్పుకుని మళ్ళీ వాళ్ళు వదిలేసిన దానికోసం ప్రయాసపడుతున్నాం భక్తుల భావాలు లేవు మన దగ్గర అంటే వాళ్ళకు అర్థమయ్యాడు దేవుడు మనకేమో అర్థం కావాలి కదా నిజానికి ఏవి లేనోడు బాగానే ఉంటాడండి రోడ్డు మీద వాడికి అన్నం ఉండదు ఏముండదు నువ్వు నేను పెడితేనే మొద్ద తినగలడు పాపం కానీ అన్నీ ఉండి ఇక్కడికి వచ్చి కూర్చున్నవాడు చాలా భయంకరంగా అవి ఇవి ఇవి అవి అంటుంటాడు ఎవరో మొన్న ఒక ఆయన అన్నాడు గుడి ముందు ముస్తోడు అడుక్కుంటున్నాడట గుళ్ళోపలేమి ఈడడుక్కుంటున్నాడట చూసారా గుడి ముందు ఎవరు అడుక్కుంటున్నారట ముస్టాడు అడుక్కుంటున్నాడట ఇప్పుడు ఈ లోపలికి వచ్చినాడు ఎవరు మరి గుడు గుడు లోపలికి వచ్చి అడుక్కుంటున్నాడట అప్పుడు ఆ ఈడికి ఆడికి పెద్ద తేడా ఏమీ లేదట ఇద్దరూ ఒకటేనట దేవుడంటే కేవలం ఈ లోకానికి మాత్రమే సంబంధించినోడని భక్తులు ఇప్పుడు అనుకోలేదు ఆయన ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు నాకు ఉన్నది నాకు చాలనుకున్నారు అంతేవాళ్ళు ఆయన ఏమిస్తే చాలనుకున్నారు ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా అది ఇంకా ఇది ఇంకా అది అది ఇది ఇది పోగేసుకుందాం పోగేసుకుందాం అని ఇసక పోగేసుకున్నట్టు పోగేసుకోవాలనుకోలేదు వాళ్ళు మాకున్నది మాకు చాలు బాబు మాకు కావాల్సింది మాత్రం అదే ఇక్కడ జీవితం ఎలాగో వెళ్ళిపోతుంది వెళ్ళిపోని చాలు ఎలా పోతే చాలు సంతృప్తి కలిగి బతికేస్తున్నాం మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అన్నాడు మాకు తృప్తి లేదు అని మనం అంటాం ఆయన ఏమంటాడు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి మాకు తృప్తి లేదు మాకు సరిపోవట్లేదు మాకు పరలోకం కాదు మాకు ఈ లోకమే కావాలి ఈ లోకం కావాలనుకునే వాళ్ళెవ్వరు భక్తులు కారు వాళ్ళెవ్వరికి దేవుడు అర్థం కాలేదు వాళ్ళెవ్వరూ పరలోకానికి వెళ్ళరు వాళ్ళెవ్వరూ ప్రభువును సరిగ్గా తెలుసుకోలేదు వాళ్ళెవ్వరికి ప్రభు కృప ప్రభు దయ ప్రభు ప్రేమ ప్రభు భవిష్యత్ సంకల్పం అర్థం కాలేదు ఈ జీవిత మట్టుకే వారు క్రీస్తునందు నిరీక్షిస్తున్నారు అందుకే మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు అన్నాడా ఎక్కడా ఎక్కడన్నాడా మాట కురుందీలకు రాసిన మొదటి పత్రిక